नमस्ते, ना पेर कल्याण दिलीप सुंकरा, वेलकम टू कामना लाइब्रेरी। दाखिल रोजल पैन आलमोस्ट वारोजल वीडियो नैन मूर्ण ना रोजल कितों शिवशंकर गारी मन तेलुगु जाति ख्याति भारत देश मत खंडांतरा चाटे व्याप्ति की कारण व्यक्ति गुरी नैन संक्षिप्त वीडियो चस्ता जरूरी ఆ వ్యక్తి గురించి మీ అందరికీ గుర్తుండిపోయేటట్టు వాడుక భాషలో చెప్తాను। 87 సంవత్సరాలు ఆయన భూమి మీద బతికినటువంటి ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రతి రోజు కూడా ఎంతో మందికి ఏ విధమైనటువంటి ఆసరా లేనటువంటి సాధారణ బడుగు బలహీన వర్గాలకు స్ఫూర్తి ప్రదాయకంగా గడిచింది అంటే అతిశయోక్తి కాదు। ఏంటన్న ఆయన గురించి అంత గొప్పదనం ఆయన ఉంది నేను తెలుసుకోవాలా प्रत्येक वीडियो चेयड़ा अतल आंतरमे आये गुरी गूगल चूँगी आये गुरी परशी चूँगी परशोधन चूँगी एनी कांग्रेस मैन फर् दट मैटर एनी सीनियर वेटनरियन पॉलिटिशियंस वयस नाग पद पद वयस गड़ी राजकीया ये व्यक्ति ने अड़ना ओखलंटे आये गुरी नेगेटिव माटलेर आये नमो विजय द्वारा वच्नवे याबाई शातमें ఆయన విజయాలు అధిరోహించడానికి చేసినటువంటి ప్రయాణం ఆ కష్టకరమైనటువంటి ముల్లబాట ఆయన చేసినటువంటి వంటర పోరాటం ఇంకో 50% ఆయన పట్టవంటి ఆ ఇమేజ్ కి కారణమైందంటే నిజంగా అతిశయోక్తి కాదు। ఎందుకంటే నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకు ఇష్టం అంటే అవుట్ ఆఫ్ ఆడ్స్ అవుట్ ఆఫ్ నోవేర్ రైజింగ్ టు సచ్ లెవెల్ ఆఫ్ లైఫ్ సచ్ లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్ ఇస్ నాట్ అట్ ఆల్ ఎన్ ఈజీ టాస్క్। ఎందుకంటే అన్నీ ఉండి ఏదైనా సాధించడం ఒక ఎత్తు ఏమీ లేకుండా మట్టిలోంచి తైలం తీసినంత విధానం కింద అసలు వాళ్ళకి అండాదండా లేకుండా ఏ విధమైన ఆర్థిక వెసురుబాటు లేకుండా ఏ విధమైన సామాజిక వెసురుబాటు లేకుండా ఆ రకమైనటువంటి పొజిషన్స్ చేకూరడం అనేటువంటిది సినిమాల్లో సాధ్యమవుతది। ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి గారు చేసినట్టు వ్యక్తిగత జీవితంలో కూడా చిరంజీవి గారు అధిరోహించినటువంటి మామూలు విషయాలు కాదు। సరే, నాట్ డైవర్టింగ్ ఫ్రమ్ ద టాపిక్, స్పుంజాల శివశంకర్ గారు అనేటువంటి వ్యక్తి ఆయన షూ పాలిష్ చేసుకునేవారండి। ఇంటి నుంచి ఆయన అన్నయ్యతో పాటు పారిపోయి అమృత్సర్ ట్రైన్ ఎక్కి ఏటనిక్తరని తెలియదు, దిగినప్పుడు అమృత్సర్లో దిగాడు అంతే। అది ఏ ఊరు ఏ ప్లేస్ అన్న చుట్టుపక్కల అడిగి కనుక్కునేటువంటి వయసు అది। ఆ వయసులో ఇంట్లోంచి పారిపోయినటువంటి వ్యక్తి సుమారు 8 సంవత్సరాలు 10 సంవత్సరాల వయసులో అమృత్సర్ చేరుకుని బూట్ పాలిష్ చేస్తూ వాళ్ళ అన్నయ్య గారేమో పల్లీలు అమ్ముతూ రైల్వే స్టేషన్ దగ్గర జీవనం కొనసాగిస్తూ ఒక పెద్ద మనిషికి సంబంధించినటువంటి ఒక చిన్న కర్మాగారంలో చిరు ఉద్యోగకన జాయిన్ అవుతూ ఆయన ఆ చిరు ఉద్యోగకన జాయిన్ అయినటువంటి చోట యజమాని చెప్పిన పనల్లో చేస్తూ వచ్చిన ఇంగ్లీష్ పేపర్ చదువుతా ఉండేవాడంటే ఆయన కష్టపడతా నేర్చుకుంటా చక్కగా ఈయన ఆసక్తి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు వారం రోజులు నెల రోజులు చూసినటువంటి ఆ యజమాని పిలిచి ఇంగ్లీష్ అంత బాగా చదువుతున్న ఎక్కడ నేర్చుకున్నావు అంటే ఇలాగే సార్ అటు ఇటు తిరుగుతూ ఉంటాను కదా ఇంగ్లీష్ మోడల్ దగ్గర ఈ పదానికి అర్థం ఏంటి ఇది ఎలాగ ఏంటి అని తెలుసుకుని ఇంగ్లీష్ పేపర్ చదవడం నేర్చేసుకున్నాను సార్ అంటే అతను ఆసక్తి చూసి మంత్రముగ్ధుడైనటువంటి ఆ యజమాని ఏం చదువుకుంటావు అని అడిగారంట। సో నాకు లాయర్ అవ్వాలని ఉంది అని చెప్పారంట। ఆ యొక్క యజమాని ఆ కుర్రోడక్క తీవ్రమైన కాంక్షని ఆ బలమైన పట్టుదలని చూసి అతను నువ్వు చదువుకొని చదివిస్తానని చెప్పారంట। ఆకలికి తట్టుకోలేక అన్నగారు మరణించినటువంటి క్షణం నుంచి ఎవరెవరో పంచన బతుకుతా లాయరై తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి పరిస్థితుల దాకా కూడా ఆయన జీవితంలో ప్రతి అడుగు పోరాటమే। ఏ విధమైన అండాదండా లేదు, ఏ విధమైన ఆర్థిక విసురుబాటు లేదు, ఏ విధమైనటువంటి సామాజికమైనటువంటి సహాయం కూడా లేదు। అంత కష్టపడ్డ వ్యక్తి 1970వ దశకం వచ్చేసరికి 74లో ఆంధ్రప్రదేశ్ మెల్లిమెల్లిగా అంచలంచలుగా ఎదుగుతూ ఒక సాధారణమైన లాయర్ నుంచి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జడ్జి కింద ఎదిగినటువంటి ఆయన చీఫ్ జస్టిస్ అవ్వాల్సినటువంటి టైంలో అప్పుడున్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది జడ్జిలు ఈయన చీఫ్ జస్టిస్ అవడాన్ని అడ్డుకోవడంతో తట్టుకోలేక మానసికమైనటువంటి ఒత్తిడికి గురై ఆయన ఎలాగైనా సరే ఇటువంటి ఒక ఆధిపత్యాన్ని ఎలిమినేట్ చేయాలి, ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారంలో ఉన్నటువంటి ఆయా కులాలు ఆయా జడ్జిల పొజిషన్లోకి వచ్చినప్పుడు ఆ ఇండిపెండెంట్ స్టేచర్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ డ్యూ జ్యుడిషియల్ డెలివరెన్స్ అనేటువంటి దాన్ని ట్యాంపర్ అండ్ హ్యాంపర్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని మార్చాలి,
బడుగులు బలహీనలు అన్ని వర్గాలకు సంబంధించిన వారు ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించిన వారు కూడా రావాలి అని ఆయన రిజైన్ చేసి బయటికి వచ్చి రాజకీయాలు మాత్రమే దీనికి పరమావధిని నమ్మి 75 లో బయటికి వచ్చి చీఫ్ జస్టిస్ అవ్వాల్సిన వ్యక్తికి పక్కన ఉన్న వాళ్ళు ఎవరో కొర్రి పెడితే బయటికి వచ్చిన వ్యక్తి 79 గల్లా ఆరో లోక్సభకి ఆయన ఇక్కడ మన హైదరాబాద్ నుంచి ఎంపీ కింద గెలిచేలడం జరిగింది తర్వాత 80వ టైంలో ఎమర్జెన్సీ టైంలో వచ్చిన మళ్ళీ ఎలక్షన్లో కూడా ఆయనే గెలవడం జరిగింది అంత టైట్ వార్లో కూడా రెండోసారి గెలిచినటువంటి అతను అప్పటికే కాంగ్రెస్ హైకమాండ్కి చాలా సన్నిహితులు అయిపోయారు ఇంద్రాగాంధీ గారికి కానీ అప్పుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి తండ్రి అయినటువంటి అయిపోయారంట సన్నిహితులు అయిపోయిన ఇంద్రాగాంధీ గారికి ఆయన కొడుక్కి అందరికి కూడా సన్నిహితులు అయిపోయిన ఇతన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఇతను ఇమీడియట్గా 80వ దశకొచ్చేసరికి లా మినిస్టర్ ఆఫ్ ఇండియా కింద ఇంద్రాగాంధీ గారు ప్రకటించడం జరిగింది లా మినిస్టర్ అయినటువంటి వ్యక్తి ఎన్నో కీలకమైన మార్పులు తీసుకొచ్చారు ఎన్నో సర్క్యులర్స్ తీసుకొచ్చారు ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి జడ్జిలు పెద్ద పొజిషన్కి వచ్చినప్పుడు ఆ రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రం నుంచి రిక్రూట్ చేసుకోవడమో వీళ్ళని వేరే రాష్ట్రానికి పంపడం లాంటి ఒక జంబ్లింగ్ సిస్టమ్ లాంటిది తీసుకొచ్చారు అవి ఎంతోమంది అప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ జడ్జిలకి కొంతమందికి నచ్చినా కొంతమందికి నచ్చకపోయినా కొంతమంది పెదవి విరిచినా దానికి సంబంధించి సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా సుప్రీంకోర్టు ఆయన నిర్ణయాన్ని తప్పుపట్టకుండా ఆయన నిర్ణయాన్ని అప్పహేళన చేయడం జరిగింది ఈ రోజు మనం చూస్తున్నాం మా హిమా కోహ్లీ గారు ఉన్నారు తెలంగాణ చీఫ్ జస్టిస్ ఆవిడ వేరే రాష్ట్రం నుంచి రాష్ట్రానికి వచ్చారు అలాగే మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చీఫ్ జస్టిస్ చూస్తున్నాం ఆయన వేరే రాష్ట్రం నుంచి రాష్ట్రానికి వచ్చారు ఇటువంటి ఒక సిస్టంని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆ తర్వాత యూనియన్ లా మినిస్టర్ కిందే కాకుండా ఆయన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కింద కానీ హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ కింద కానీ సిక్కిం గవర్నర్ కింద కానీ కేరళ గవర్నర్ కింద కానీ ఆయన అధిరోహించినటువంటి రాజ్యసభ ఫ్లోర్ లీడర్ పొజిషన్ కానించి ఏ పదవైనా సరే ఆయన దైనటువంటి మార్కు ప్రజలకు అభ్యున్నతి సామాన్య బడుగులు నిజంగా బలహీనమైన వెనకబడ్డటువంటి వర్గాలకి తరగతులకి కూడా అన్ని రంగాల్లో కూడా తనదైన శైలిలో అవకాశాలు కల్పించడంలో మాత్రం ఆయన ముందంజలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు అట్లాంటి మహానుభావుడు గురించి తెలుగు మీడియా చేసిన ప్రచారం ఏంటయ్యా అంటే ఆయన సిక్కింకి కేరళకి గవర్నర్ కింద ఉంటే ఆయన యూనియన్ లా మినిస్టర్ కింద చేసి ఎన్నో సర్క్యులర్స్కి కారణం అయితే ఆయన హ్యూమన్ రిసోర్సెస్కి సంబంధించి ఎన్నో అద్భుతమైనటువంటి విధానాలు ఫోటోలు పెడుతున్నాను నేను ట్రీటీ లాంటివి సైన్ చేస్తే భారతదేశమే కాకుండా ఇతర దేశాలతో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కింద ఎన్నో గొప్ప రాకపోకలకు సంబంధించి సులువు మార్గాలు అలాగే అక్కడ డిటైన్ అవుతున్నటువంటి భారతీయులకు సంబంధించి ఎన్నో అనువుగా ఉండేటువంటి చట్ట సవరణలకి కారకుడైతే అట్లాంటి వ్యక్తిని కేవలం ఒక వర్గానికి కన్ఫైన్ చేసేటువంటి తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఎక్కడ ఆయన గురించి తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డారో మన తెలుగు మీడియా సోదరులు ఎంత దౌర్భాగ్యం అంటే 1999 అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆయన ఎస్ 99లోనే ఆయన ప్లానింగ్ కమిషన్ కాకముందు ఆయన గుజరాత్ రాజ్యసభకి వెళ్ళారు ఆ తర్వాత ఆయన టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీని ఓడించడం జరిగింది ఆయన అదే సంవత్సరం అయ్యా అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 1998 శివశంకర్ గారు తెనాల నుంచి కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేసి అప్పుడు ఉన్నటువంటి వ్యక్తి సారదా తాడిపర్తి అనేటువంటి వ్యక్తిని టీడీపీ అభ్యర్థిని ఓడిచ్చారు అప్పటి నుంచి పగ పెట్టుకున్నటువంటి టీడీపీ సైన్యం ఆయన మీద చేసినటువంటి దుష్ప్రచారంలోకి ఎత్తైతే కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం ఈయన ఇందిరాగాంధీ గారికో కాంగ్రెస్ హైకమాండ్కి అంత దగ్గరగా ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయింది 2004 రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నటువంటి సమయంలో టిక్కెట్ల నియామకం విషయంలో అప్పటికే సీనియర్ లీడరు సామాన్యులకు టిక్కెట్లు ఇవ్వాలని పోరాడేటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు టిక్కెట్ల అలోకేషన్తో అసంతృప్తి చెంది ఆయనతో విభేదించి ఆయన బయటకు రావడం జరిగింది హైకమాండ్ ఎంతో ఈయన్ని సామరస్పూర్వకంగా హ్యాండిల్ చేయడానికి ట్రై చేసినా నాడు రాజశేఖర రెడ్డి గారితో ఉన్నటువంటి విభేదాల రీత్యా అంత గొప్ప వ్యక్తి కాంగ్రెస్ పార్టీకే కాకుండా దేశానికి ఆయనదైనటువంటి శైలిలో రెండు రాష్ట్రాలకి గవర్నర్ కిందో 3-4 అత్యున్నతమైనటువంటి కేబినెట్ మంత్రి పదవులు తీసుకున్నటువంటి వ్యక్తి కిందో రాజ్యసభ ఫ్లోర్ లీడర్ కిందో మరెన్నో పదవులతో ప్రజలకు చేరువైనటువంటి వ్యక్తిని వాళ్ళు ఎందుకు రిటైన్ చేసుకోవడంలో ఫెయిల్ అయితే ఆ తదుపరి కార్యాచరణలో భాగంగా ఆయన ప్రజారాజ్యంలో చేరడం ఆ తర్వాత ఆయన కాలగమనంలో మనం చూస్తాం మహానుభావులు కూడా ఎన్నో గొప్ప విజయాలు నమోదు చేసిన తర్వాత వాళ్ళు నిర్యాణం గావించబడడం మనందరం కూడా గమనిస్తూ ఉంటాం అట్లా ఆయన కాలం చేయడం జరిగింది అట్లాంటి మహానుభావుడు తెలుగు వ్యక్తి ఎందుకంటే అంత ఈజీ కాదు ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి ఎగబాకాలంటేనే ఎన్నో అడ్డంకులు ఎన్నో అవాంతరాలు అలాగా నో గాడ్ ఫాదర్ బట్ ఫర్ హిమ్ బట్ హీ బికెమ్ గాడ్ ఫాదర్ ఫర్ మెనీ
ఎంతో మందికి టికెట్లు రావడానికి కారణమైనటువంటి వ్యక్తి. ఈరోజు మనం చూస్తున్నటువంటి బొత్స సత్యనారాయణ గారు కానీ, డి శ్రీనివాస్ గారు కానీ, ఒకప్పుడు ఎమ్మెల్యే వంగవేటి మోహన్ రంగా గారు కానీ, ఇంకా ఎంతోమంది నాయకులు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు అంచెలంచెలుగా ఎదిగారంటే అది పుంజాల శివశంకర్ గారి యొక్క భిక్ష అంటే అది పెద్ద పదం కాదు. ఒక కాపు సామాజిక వర్గం నుంచే కాదు, ఎంతోమంది బీసీ సోదరులు, ఎంతోమంది దళిత సోదరులకి కాంగ్రెస్ హైకమాండ్తో మాట్లాడి ఉన్నతమైనటువంటి పదవులకి కారకులయ్యారు. ఎంతోమంది దళిత లాయర్లు, జడ్జిల కింద ఈయన యొక్క హయాంలో విరాజిల్లారంటే అతిశయోక్తి కాదు. ఈ ఆధారాలన్నీ కూడా చరిత్రలో చెరిపేస్తేనో, మీడియా మాట్లాడకపోతేనో ఆగిపోయేటువంటివి కాదు. అందుకే అట్లాంటి మహానుభావుడు, అట్లాంటి ఒక వ్యక్తి తెలంగాణ గడ్డ మీద నుంచి భారతదేశం లా మినిస్టర్ కింద, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ కింద, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ కింద అంత గొప్ప స్థాయికి ఎగిరినటువంటి వ్యక్తి, రెండు రాష్ట్రాల గవర్నర్ కింద ఉండి అత్యున్నతమైనటువంటి పురస్కారాలు అందుకున్నటువంటి వ్యక్తి, ఎంతో కొన్ని వర్గాల చేతిలో ఉండిపోకూడదు అధికారం అనేటువంటిది, లేకపోతే రాష్ట్రం అనేటువంటిది అభివృద్ధి అనేటువంటిది విచ్ఛిన్నం అయిపోతుందని చెప్పి అందరి చేతిలోకి అధికారం మారుతూ ఉండాలని కాంక్షించినటువంటి వ్యక్తి, ఆఖరి శ్వాస వరకు దానికోసం పోరాడినటువంటి వ్యక్తి, అట్లాంటి మహానుభావుడు విగ్రహం ఎక్కడ లేదు. కమ్యూనల్ లాబింగ్లో భాగంగా, కులాల లాబింగ్లో భాగంగా కాన్షియస్గా ఉన్న అధికార వర్గాలు ఎందుకో ఎక్కడ పబ్లిక్ ప్లేస్లో ఆయనతో సరితోగినటువంటి వ్యక్తులు, చాలామంది విగ్రహాలు పెట్టించడానికి ఆసక్తి చూపించినటువంటి వాళ్ళు ఎందుకో పాప బ్రాండింగ్ చేసుకోవడం కుదరనటువంటి వర్గంలో పుట్టడం ఏంటో ఆయన శాపం తెలియదు. కానీ ఆయన విగ్రహం ద్వారా ఆయన ప్రజల్లో ఆయన మరణం అనేటువంటిది ఉండడానికి కూడా మరణానంతరం కూడా ఒప్పుకోలేదనేటువంటిది మాత్రం చాలా నమ్మలేని చేదు నిజం. ఖచ్చితంగా నాకు ఏమాత్రం శక్తి సామర్థ్యాలు సరిపోయినా ఆయన విగ్రహం తెలంగాణ హైదరాబాద్ గడ్డ మీద రెండుసార్లు ఇక్కడి నుంచి ఆయన ఎంపీ కింద గెలిచి ఆ తర్వాత దేశ రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేసినటువంటి వ్యక్తి, ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి విగ్రహం అనేటువంటిది ప్రజల మధ్య చర్చకు ఉండాలి. ఖచ్చితంగా ఏదో ఒక పబ్లిక్ ప్లేస్లో పుంజాల శివశంకర్ గారి యొక్క కాంస్య విగ్రహాన్ని నెలకొల్పడానికి మాత్రం నాదైన కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, ఆయనకు అర్హత ఉంది, ఎవరెవరో అర్హత లేని వ్యక్తులు ప్రోగ్రెసివ్ కమ్యూనిటీస్ పేరు మీద వాళ్ళ విగ్రహాలు పెట్టుకుని బ్రాండింగ్ చేసుకునేటువంటి స్ట్రాటజీ తెలిసినటువంటి వ్యక్తులు, ఫ్లైఓవర్లకు పేర్లు పెట్టుకుని, ఫ్లైఓవర్ల పక్కన ఉన్న హాస్పిటల్ పేర్లు ఫ్లైఓవర్లకు వచ్చేటట్టు చూసుకుని, అతి తెలివితేటల కింద, అతి తెలివితేటల కింద ఏటళ్ల కాలం జనాల్లో చర్చకుండేటువంటి వాళ్ళ తెలివితేటలో బహుశా లేకపోయినటువంటి వెనకబడ్డటువంటి వర్గంలో పుట్టడమేమో, ఆయనకి శాపం కాకూడదని నా వంతు కృషి చేస్తానని ఆ సమయం వచ్చినప్పుడు అందరూ మద్దతు కూడా కూడగట్టుకుంటానని తెలియజేసుకుంటూ, ఆయన గురించి మరి ఎప్పుడైనా సందర్భంలో మరింత వివరణాత్మకంగా, మరింత తేటతెల్లంగా కూడా వీడియో చేస్తానని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీం, జై భారత్.